నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ అర్హులందరికీ ఇళ్ళు తూర్పు పట్టాల పంపిణీలో ఎంపీ విజయసాయి రెడ్డి భరోసా తూర్పు ఎమ్మెల్యేపై మంత్రి ముత్తంశెట్టి ఫైర్ సీఎం నే ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ మండిపాటు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను ఆదుకోవాలి ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు రంగం సిద్ధం ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం విఎంఆర్డీఏలో జీఐఎస్ బేస్డ్ ల్యాండ్ మానిటరింగ్ సిస్టమ్ ప్రారంభించిన ఎంపీ విజయసాయి ఇక వార్తల వివరాలు చూద్దాం విశాఖ తూర్పు నియోజకవర్గం ఏఎస్ రాజా కళాశాల మైదానంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై పట్టాలు పంపిణీ చేశారు సభకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా సభను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఒక్క తూర్పు నియోజకవర్గం ప్రజలకు 29,907 ఇళ్లను కేటాయించామన్నారు అందరికీ పట్టాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అర్హులైనందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదోడి సొంత ఇంటి కల సాకారమైందని కొనియాడారు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ నాయకులు మొల్లి అప్పారావు నడింపల్లి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు ఎవరు ఎవరికి ఓటేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తూర్పు నియోజకవర్గంలో 28,907 ఇళ్ల పట్టాలని టిట్కో ద్వారా 3,330 ఇళ్లని బిఎల్సీ సైట్స్ 7,722 ఈ నియోజకవర్గంలో ప్రకటించి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు లేకుండా జీవనోపాధి లేకుండా ఉండకూడదు అన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఇళ్ల పట్టాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి దాఖలాలు లేవు ఇది భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించలేరేమో అన్నటువంటి సందేహం నాకుంది అది కూడా ఇప్పుడు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు ఏదైనా నేమ్స్ మిస్ అయి ఉన్నట్లయితే సాచురేషన్ బేసిస్ మీద వాళ్ళు కూడా గ్రామ సచివాలయంలో ఎన్రోల్ చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వరి కావాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను సొంత ఇల్లు అన్నటువంటిది ఒక కళ ఆ కళను సాకారం చేసుకునేటటువంటి అవకాశం మీ అందరికీ కలుగుతున్నందుకు ఆ యొక్క అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి నేపథ్యంలో మన ముఖ్యమంత్రి గారికి రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలు మీరు అవకాశం కల్పించి మన పార్టీకి అధికారం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇంటి ఓనర్స్ వేధింపులు తాళలేక ఇవాళ ఎంతో బాధపడుతున్న వాస్తవం ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు గమనించి ఇల్లు లేని వారు ఎవరు మన రాష్ట్రంలో ఉండొద్దు అని నిర్ణయం తీసుకుని ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఈ కార్యక్రమం చేపట్టి ఆయన సంవత్సరానికి 5 లక్షలు చొప్పున 5 సంవత్సరాలు 25 లక్షలు ఇల్లు ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు ఎలక్షన్ ముందు కానీ 18 నెలల కాలంలో 2వ సంవత్సరం రాకుండానే 30 లక్షల పైచిలుకు మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆయన అదేవిధంగా ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు ప్రతి స్థలంలో కూడా నేను వారికి 300 SFT ఇల్లు కట్టిస్తాను దాంట్లో 3 పథకాల ద్వారా ఒకటి మీరు 2 లక్షల రూపాయలు ఇస్తాం మీరే ఇల్లు కట్టుకోవచ్చు దగ్గరుండి లేదంటే మేము మెటీరియల్ ఇస్తాం మీరు దగ్గరుండి ఇల్లు కట్టుకోండి లేదు మీరు అది కూడా కాదంటే మేమే పూర్తిగా ఇల్లు కట్టి మీకు ఇస్తాం దాంట్లో పార్కులు స్కూళ్ళు పంచాయత్ ఆఫీసులు పోస్ట్ ఆఫీసులు ఆట స్థలాలు అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా కూడా
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖబర్దార్ వెలగపూడి అంటూ ఫైర్ అయ్యారు. ఏఎస్ రాజా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలుస్తున్నావు, నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావంటూ రెచ్చిపోయారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ముందు తక్షణం ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, ఆయన విశాఖనే పరిపాలనా రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతిని రిజిస్టర్డ్ రాజధాని చేస్తారంటే మీ ఓట్లు ఇచ్చుకున్న ఈ దుర్మార్గపు ఎమ్మెల్యే అసెంబ్లీలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దు, అమరావతి కావాలని చెప్పినటువంటి దుర్మార్గపు ఎమ్మెల్యే మీరు. ఆయన్ని గెలిపించి చాలా పెద్ద తప్పు చేశారు, మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన గెలుపు కూడా ఇందాక వంశీకృష్ణ చెప్పినట్టు అతను ఏదో ప్రజల అభిమానంతో గెలిచిన వాడు కాదు, చాలా విరవీగుతున్నాడు. నేను ఏదో మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచానండి, దొంగ ఓట్లతో గెలిచాడు, మిమ్మల్ని భయపెట్టి గెలిచాడు, ఇళ్ల పట్టాలు రామని లాస్ట్ టైం మీ అందరితో కూడా మిమ్మల్ని మెప్పె పెట్టి గెలిచాడు తప్పనొచ్చి అతనికి ఏంటి ఇక్కడ ఏ సంబంధం తూర్పు నియోజకవర్గానికి? మరి ఒకటే నేను చెప్తున్నాను, ఆయన ఇంకా వెనకటి రోజుల్లాగా ఏదో విజయసాయి గారి మీద ఛాలెంజ్ చేయటం, జగన్ మీద మాట్లాడటం, ఇంకా పిచ్చి పిచ్చి ప్రలాభంలో పేలుతున్నాడు. కబడ్తా రామకృష్ణ బాబు, నీ రోజులు అయిపోయినాయి, నీ తెలుగుదేశం పార్టీ రోజులు నీ రోజులు అయిపోయినాయి. నీ మీసాలు చూసి, అవి రే మీసాలు, నిజమైన మీసాలు కాదు, ఆ మీసాలు చూసి నేను అనుకుంటున్నావా? మీసాలు చూసి భయపడే రోజులు ఇక్కడ ఎవడం లేడు. నువ్వేంటి, నీ స్థాయి ఏంటో తెలుసుకునే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ విజయసాయి గురించి కానీ మాట్లాడు. అంతేగాని నేను ఈనాడికి కూడా చంద్రబాబు నాయుడు కాదు అని చెప్తాను నేను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 సీట్లు 50% ఓట్లతో గెలిపించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తున్నామంటే మీ జాత్య అహంకారం అది. ఆ జాత్య అహంకారానికి రోజులు చెల్లిపోయి నూకలు చెల్లిని ఈ రోజున మరి విజయసాయి రెడ్డి గారు ఎక్కడ భూ ఆక్రమణ జరిగితే అక్కడ ఉక్కు పాదం మోపమని జగన్మోహన్ ఆదేశాల ప్రకారం మోపుతున్నాం. ఎల్జీ పాలిమర్స్ టైరిన్ గ్యాస్ దుర్ఘటనపై హైపవర్ కమిటీ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. జీవీఎంసీ గాంధీ పార్క్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. హైపవర్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని, మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని నినాదాలు చేశారు. గ్యాస్ లీకేజ్ దుర్ఘటన ఫలితంగా ప్రజలు ఇప్పటికీ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని, ఈ నేపథ్యంలో హైపవర్ కమిటీ సిఫార్సులను అమలు చేసి ప్రభుత్వం బాధ్యతలను ఆదుకోవాలని సిపిఎం నాయకులు గంగారావు డిమాండ్ చేశారు. ఘోర ప్రమాదం జరిగి ఈరోజుకి 7 నెలలు అవుతూ ఉన్నది, కానీ ఈరోజు కూడా ఆ ఘటనపై హైపవర్ కమిటీ సిఫార్సులు అత్యధిక భాగం అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఘటన జరిగినటువంటి వెంకటాపురం గ్రామంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు, కానీ ఈరోజు కూడా ఎటువంటి నిర్మాణ చర్యలు అనేటువంటి చేపట్టకపోవటం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నది. రోజువారీగా అనేక మంది ఆ స్టైరిన్ గ్యాస్ వలన అనేక జబ్బులకి గురవుతూ ఉన్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి హెల్త్ సెంటర్ కూడా 2 నర్సులు 2 ఆశావర్కర్లతోటి నడవాల్సినటువంటి దుస్థితిలోకి దీన్ని దిగదార్చారు. 2.8 కిలోమీటర్ రేడియస్లో ఇంకా అనేక మందికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉండి అది కూడా ఏం చెల్లించట్లేదు. పంటలు పోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం లేదు, గేజలు నష్టపోయినటువంటి వారికి చాలామందికి ఇంకా నష్టపరిహారం చెల్లించడం లేదు. ఈ విధంగా అనేక రకాలుగా నష్టపోయినటువంటి ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోపోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తుంది. హైపవర్ కమిటీ యొక్క సిఫార్సులు అనేకమైనటువంటి ఉన్నాయి, వాటిని అన్నింటిని ఎందుకు అమలు చేయటం లేదు? హెల్త్ కమిటీ వేశారు, అక్కడ ఉండేటటువంటి ఒక చైర్మన్ హెల్త్ కమిటీ ఆయన చనిపోయాడు, దాన్ని ఇంతవరకు రీప్లేస్ చేయలేదు, దాన్ని యాక్షన్లోకి లేదు. 5 రకరకాలైనటువంటి అంశాల మీద 5 కమిటీలు వేస్తామని ప్రకటన చేశారు, ఇప్పటికీ వాటిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఘటన సరిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము
అక్కడ బాధులకు ఆదుకునేటటువంటి చర్యలు చేపట్టకుండా ఈ రోజు వాళ్ళని చీల్చేటటువంటి చర్యలు చేపడుతున్నారు. కంపెనీ యాజమాన్యం పక్షాన ఈ రోజు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు. ఆయన తక్షణమే హై పవర్ కమిటీ సిఫార్సులన్నింటిని కూడా అమలు చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ వి వినయచంద్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఈఎన్టీ ఆసుపత్రి, ప్రథమ ఆసుపత్రి, సింహాచలంలో ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలను ట్రయల్ రన్ కు ఎంపిక చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ వి వినయచంద్ ఇతర అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రయల్ రన్ను దేశంలో 4 రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ట్రయల్ రన్ను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చేసేది కేవలం డ్రై రన్ మాత్రమేనని, అంటే ఎటువంటి మందులను లేదా ఇంజెక్షన్లను వేయరని, కేవలం మాక్ డ్రిల్గా మాత్రమే చేపట్టినట్లు, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వివరించారు. అందరూ హెల్త్ వర్కర్స్ కాబట్టి హాస్పిటల్స్లోనే చేయగలుగుతున్నాం. రేపు జనాభా మామూలు సామాన్య ప్రజలకు వచ్చినప్పుడు కూడా అది మనం వార్డు సచివాలయాల్లో చేయొచ్చు, గ్రామ సచివాలయాల్లో చేయొచ్చు. అక్కడ మనకి పూర్తిస్థాయి మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండవు. సో ప్రతి సెషన్ సైట్కి కూడా ఒక పెద్ద హాస్పిటల్కి దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానీ, ఏరియా హాస్పిటల్ని కానీ, లేకపోతే కేజీహెచ్ ఇటువంటి పెద్ద హాస్పిటల్స్ని కానీ ట్యాగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏఈఎఫ్ఐ ఎపిసోడ్ ఏదైనా నోటీస్ చేసినప్పుడు అక్కడ ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ మనం ఇచ్చినా కూడా పేషెంట్ పూర్తి స్థాయిలో స్టెబిలైజ్ కావటం కోసం దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ కూడా బై వే ఆఫ్ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో అందుకనే అన్ని హాస్పిటల్స్, అన్ని సెషన్ సైట్స్లో కూడా అంబులెన్సెస్ ఏర్పాటు చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈరోజు డ్రై రన్లో కండక్ట్ చేస్తున్నాం. అంటే మేమే డమ్మీగా ఇద్దరు పేషెంట్స్కి ఏఈఎఫ్ఐ ఎపిసోడ్ వస్తే, ఉదాహరణకి ఈఎన్టీ హాస్పిటల్కి మేము ఇవాళ కేజీహెచ్ని ట్యాగ్ చేశాం పెద్ద హాస్పిటల్లో, ఇక్కడ ఒక ఇద్దరు పేషెంట్స్ని మేమే ఏఈఎఫ్ఐగా భావించి వాళ్ళని ఏ విధంగా షిఫ్ట్ చేస్తాం, కోవిన్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా వాళ్ళ పర్టికులర్ సెంటర్ చేస్తాం, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. సో దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మేము ఇంకా ఏమైనా లాజిస్టిక్స్ పరంగా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్న లెసన్స్ కూడా మాకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి కంప్లీట్గా ఒక 25 పేషెంట్స్, 25 బెనిఫిషరీస్ని మేము ఏర్పాటు చేసుకుని డ్రై రన్ కండక్ట్ చేస్తున్నాం. డ్రై రన్లో యాక్చువల్ వ్యాక్సిన్ ఇవ్వటం ఉండదు, బట్ సిరంజ్ ఓపెన్ చేసి కంప్లీట్గా ఇచ్చినట్టుగానే భావించి దాని డిస్పోజల్ వరకు అన్ని చెక్ చేసుకుంటాం. అందులో ఇద్దరిని హాస్పిటల్కి ఇద్దరు, అంటే మనం 6 ఇవాళ పికప్ చేస్తాం. ఈ 6 కూడా మనం ఏఈఎఫ్ఐ ఈవెంట్ కిందే భావించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. సిమిలర్లీ ఏరియా హాస్పిటల్లో మనం 25 బెడ్స్ని ఏర్పాటు చేసి ఉంచుతాం. కేజీహెచ్ వంటి పెద్ద హాస్పిటల్స్ విమ్స్లో వీ విల్ గో ఫర్ 50 to 100 బెడ్స్. సో దేర్ ఈజ్ నో డెర్త్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ కాబట్టి ఈ పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో కూడా కన్సర్న్ స్పెషలిస్ట్లు ఉండే విధంగా చూసుకుని బెడ్స్ని ఇయర్. విశాఖ మహానగర ప్రాంతీయ అభివృద్ధి సంస్థ సమీక్ష విఎంఆర్డీఏ కార్యాలయంలో జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి, విఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, ఇతర అధికారులు హాజరై పలు అంశాలపై సమీక్షించారు. విఎంఆర్డీఏలో జీఐఎస్ బేస్డ్ ల్యాండ్ మానిటరింగ్ సిస్టమ్ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విధానం వల్ల విఎంఆర్డీఏ భూముల పరిరక్షణ జరుగుతుందన్నారు. అన్యక్రాంతాలకు తావు లేకుండా సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు. ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని, విఎంఆర్డీఏ పరిధిలో ఇప్పటికే జరిగిన అక్రమ లేఅవుట్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ డిజిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఈరోజు విఎంఆర్డీఏకు ఉన్నటువంటి 2,000 ఎకరాల పైచిలుకు ల్యాండ్ బ్యాంక్ని అది 3 జిల్లాలకు విస్తరించింది. ఈస్ట్ గోదావరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని అన్నింటినీ కూడా ఎన్క్రోచ్మెంట్కి గురి కాకుండా ల్యాండ్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా చేస్తూ, ల్యాండ్ మేనేజ్మెంట్ మాత్రమే కాదు, ల్యాండ్ అంటే ప్లానింగ్ విషయంలో కానీ, అంటే బిల్డింగ్ ప్లాన్స్ విషయంలో కానీ, యూటిలైజేషన్లో కానీ, బిల్డింగ్ పర్మిషన్స్ విషయంలో కానీ, లేఅవుట్ పర్మిషన్స్ విషయంలో కానీ, మాస్టర్ ప్లానింగ్ విషయంలో కానీ, ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ బిల్డింగ్స్, ఏదైనా ఈ యొక్క
VMRDA పరిధిలో ఉన్నటువంటి ఈ ఎక్స్టెంట్ లో ఎక్కడైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా వచ్చినా కూడా వాటిని లేఅవుట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఏదైనా వచ్చినా వీటిని అన్నిటిని కూడా దెన్ అండ్ దేర్ ఐడెంటిఫై చేసి ఆ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ని నిలిపేదానికి ఆ అనాథరైజ్డ్ ఇల్లీగల్ లేఅవుట్స్ ని నిలిపేదానికి ఈ యొక్క టెక్నాలజీ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఇదంతా కూడా శాటిలైట్ ద్వారా ఈ VMRDA ల్యాండ్ లో ఉన్నటువంటి ఏ యాక్టివిటీ అయినా ఏ చిన్న కదలికనైనా కూడా ఇమిడియట్ గా శాటిలైట్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని VMRDA కి అందజేయడం. ఈశ్రీ అనేటటువంటి ఒక ఈశ్రీ అనేటటువంటి ఒక సంస్థ VMRDA కి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సింహగిరి ఘాట్ రోడ్ శ్రీ చందన పెరుమాళ పీఠంలో నృసింహ దీక్షల పూజలు వైభవంగా జరిగాయి. దీక్షాదారులు స్వామివారిని స్తుతిస్తూ భక్తి గీతాలు ఆలపించారు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు సానబోయిన రాజస్వామి మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా నృసింహ దీక్షలను క్రమం తప్పకుండా చేపడుతూ వస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ప్రస్తుతం పూజలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. నిర్ణయించారో ఆ తేదీలనే మేము ననుసరించి ఈ నెల జనవరి 28వ తేదీన మాలను విరమణ చేయడానికి సంసిద్ధులై ఉన్నాము. అలాగే భవిష్యత్తులో కూడా మా ఆచార్యులు ఏ తేదీలనైతే మాకు అనుగ్రహిస్తారో, మా అప్పన్న స్వామికి ఏది మంచి జరుగుతుందో, వాళ్ళు ఏమి అనుగ్రహాన్ని ఇస్తారో ఆ విధంగా మేము ఆ యొక్క ఈ చందన దీక్షను అద్భుతంగా ప్రజల్లో తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేస్తాము. శ్రీ చందన పెరుమాళ పీఠాలు 2007లో ప్రారంభమైంది. ఈ 2021కి ఇంచుమించుగా 51 పీఠాలు వెలిసి ఉన్నాయి. ఆ 51 పీఠాలు యాభై ఒకటో పీఠం వెదిరినర్వ గ్రామంతో అవుతుంది. ఇంతింతే వటింటింతే అన్న చందంగా మా అప్పన్న స్వామి వారి దీక్షలు ఉధృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాము. అన్ని గ్రామాలలోకి వెళ్ళి అప్పన్న స్వామి యొక్క హరినామ స్మరణతో ఆయా గ్రామాలను మారుమోగేటట్లు చేసి ఆ యొక్క గ్రామాలను మన అప్పన్న స్వామి దీక్షాపరులుగా చేయడానికి మేము ఒక కాగడాల్లాగా, ఒక సమిదల్లాగా, ఒక ప్రమిదల్లాగా తయారై అప్పన్న స్వామి వైభవాన్ని చాటడానికి మేము విశేషంగా కృషి చేస్తాము. తదనుగుణంగా దేవస్థానం కూడా, మాకు సింహాచలం దేవస్థానం కూడా ఆ విధంగానే మాకు అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది. ఏ యొక్క దీక్షలకు లేని ఉధృత ప్రచారం సింహాచలం దేవస్థానం వారు చేస్తున్నారు. మాలలు ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు. అలాగే సింహాచలం దేవస్థానం కొండపైకి వెళ్ళడానికి రావడానికి బస్సు సదుపాయం ఇస్తున్నారు. 100 రూపాయల లైన్లు ప్రత్యేక దర్శనాన్ని ఇస్తున్నారు. అలాగే ఇనుముడితోటి గర్భగుడిలోకి వెళ్ళడానికి మాకు సదుపాయం ఇస్తున్నారు. భోగి మాల విరమణ రోజుని ఏ టెంపుల్కు లేని విశిష్టత మన అప్పన్న స్వామికి ఉన్నారు. అప్పన్న అంటే ఆపన్న హస్తాలనిచ్చి మనకు ముందుకు నడిపించే మహానుభావుడు. అందులో భాగంగా మనం ధనుర్మాసం రోజున మనకు మీ మాలలు కూడా ఉంటున్నాయి. అనగా తల్లికి తండ్రికి దీక్షలు చేసే విధముగా అవుతుంది. ఈ సంవత్సరం మార్గశిర మాసము, ధనుర్మాసము రెండు కూడా ఏకస్థులై ఉండడం వల్ల మాకు చాలా అదృష్టము. వరాహ స్వామి వారి భార్య గోదాదేవి గాను, మహాలక్ష్మీదేవి నరసింహస్వామి భార్య గాను, ముక్కోటి నాడు వైకుంఠ ఏకాదశి మహావిష్ణువు గాను మాకు ఈ మూడు కూడా కలిసి రావడం మా అదృష్టము. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు, తీవ్రంగా స్పందించారు. ఏఎస్ రాజా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రసంగిస్తూ ఎమ్మెల్యే నేరపూరితమైన జీవిత చరిత్రను వివరించారు. ప్రతి రాజకీయ నేతకు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని, వెలగపూడి ఒక రేపిస్ట్ హంతకుడు అని అభివర్ణించారు. వంగవీటి రంగ హత్య కేసులో నిందితుడు విజయవాడ నుంచి విశాఖకు పారిపోయి వచ్చిన వ్యక్తి అన్నారు. వెలగపూడి విద్యార్హతపై త్వరలో ఒక కేసు కూడా పడుతుందన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కమర్షియల్ కాంప్లెక్స్ ఇళ్లు ఉన్నాయని, విశాఖలో బినామీ పేర్లతో ఇళ్లు ఉన్నాయని, బినామీలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మెలగపూడికి గతంలో ఉండే రాగమాలిక అనే సీడీ షాప్ అడ్డాగా చేసుకుని రంగ హత్య ప్లాన్ చేశారని చెప్పుకొచ్చారు. రంగాను కత్తితో పొడిచిన హత్య చేసిన వాళ్లలో మెలగపూడి ఒకరని వివరించారు. విశాఖపట్నానికి బ్రతుకు తెరువు కోసం వచ్చి పత్రికలో పనిచేసి లిక్కర్ సిండికేట్ డాన్గా ఎదిగారన్నారు. వైజాగ్ కి పారిపోయి వచ్చాడు. ఇంటర్మీడియట్ కోర్స్ ఏదైతే చేశానని చెప్తున్నాడో ఆ ఇంటర్మీడియట్ కోర్సు ఆయన రాసినటువంటి పరీక్షా పత్రాలు కాదు, ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా దేవగుడి ఆదినారాయణ రెడ్డి అని ఆయన బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన సహాయం తీసుకొని ఇతనికి ఏ ప్రశ్న కూడా జవాబు ఇవ్వడం తెలియదు. ఇతనికి ఆయన సహకారంతో వేరే వాళ్ళ పేరుతో వేరే వాళ్ళని పెట్టి ఆన్సర్ షీట్స్ అన్ని కూడా ఆన్సర్ చేయించి ఇంటర్మీడియట్ పాస్ అని చెప్పి చెప్పించుకున్నటువంటి వ్యక్తి వెలగపూడి రామకృష్ణ. గోరఖ్పూర్ యూనివర్సిటీ నుంచి ఒక బోగస్ డిగ్రీని ఆయన తెచ్చుకున్నాడు. ధనార్జనే ఇతనికి ముఖ్యం, కానీ ప్రజల సొమ్ము దోచుకొని ఏది తన పేరు మీద పెట్టుకోకుండా అన్నిటినీ బినామీల మీద నడిపిస్తాడానని మీకు చెప్పడం జరిగింది. ఆయన దాన్ని ఖండించాడు. నాకు ఒకటే ఒక ఇల్లు ఉంది, అది కూడా ఎంవీపీ కాలనీలో నేను ఇప్పుడు ఉండేటటువంటి ఇల్లు అని ఆయన ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక రెసిడెన్షియల్ హౌస్ ఉంది, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ యొక్క విశాఖపట్నంలో విజయవాడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి రౌడీజం చేసి ఆ సొమ్ముతో నాలుగు ఇళ్ళు బినామీ పేర్లతో ఆయన కొనుక్కొనడం కూడా జరిగింది. మీ ఇంటిని మీ బినామీల పేరుతో పెట్టుకొని నాకు ఒకటే ఇవ్వకటి ఇల్లు ఉంది అనని ప్రజల్ని మభ్య పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరే తెలుసుకోండి రామకృష్ణ గారు అని నేను చెప్తా ఉన్నా. బైరెడ్డి పోతన్న రెడ్డి అనని ఒక ఆయన, కొల్లా శంకర్ అనని ఒక ఆయన, పట్టాభి అనని ఆయన, పన్నాల రాజేంద్ర కుమార్, బొట్టా వెంకటరమణ, వీళ్ళందరూ కూడా ఈయన బినామీలే. రాజకీయ కక్షితో నన్ను ఇరికించాలి అని అనుకుంటా ఉన్నారు అని చెప్పి ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇతనే స్వయంగా వంగవీటి రంగాన్ని కూడా పొడిచినటువంటి వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు. ఎందుకు ఈ రకమైనటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. అంటే దీన్ని నన్ను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతటి అవినీతి పరుణ్ణి మీరు ఎందుకు సహిస్తున్నారు, అతనికి ఎందుకు ఓటేసి గెలిపించుకున్నారు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. సెక్షన్స్ మరీ చెప్పాలనంటే 120B, 465, 420, 471, 468, 503, 204, 409, 419, 506. ఐపీసీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ కింద ఇతని మీద అభియోగాలు మోపేటటువంటి నేరాలు చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వెలగపూడి రామకృష్ణ బాబు. దయచేసి నా అభ్యర్థనను మన్నించండి, అతనికి ఓటు వేయద్దు. పండుగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే పాల్తీర్ డివిజన్ విశాఖ మీదుగా అదనంగా పలు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి ప్రతి ఆదివారం భువనేశ్వర్ తిరుపతి, 11 నుంచి ప్రతి సోమవారం తిరుపతి భువనేశ్వర్, 12 నుంచి ప్రతి మంగళవారం భువనేశ్వర్ పూణే, అలాగే 14 నుంచి ప్రతి గురువారం పూణే భువనేశ్వర్, విశాఖ సాయినగర్ షిరిడి, 15 నుంచి ప్రతి శుక్రవారం సాయినగర్ షిరిడి విశాఖ, అలాగే విశాఖపట్నం చెన్నై సెంట్రల్, 18 నుంచి ప్రతి శనివారం చెన్నై విశాఖపట్నం అదనపు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వాటి వివరాలను ఎన్టీఈఎస్, ఐఆర్సీటీసీ వెబ్సైట్లతో పాటు సంబంధిత రైల్వే స్టేషన్లలో అధికారులు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీలో దళిత ఉద్యోగులు కుల వేధింపులు అన్యాయానికి గురవుతున్నారని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక వాపోయింది. వేదిక ప్రతినిధులు రామటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో డ్రైవర్ ఎద్దు అప్పారావుపై కుల వివక్షతో వేధింపులకు పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద శిక్షించాలని వేదికకు కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. యాజమాన్యం కూడా దళిత ఉద్యోగుల పట్ల చులకనగానే వ్యవహరిస్తోందని ఈ ధోరణి మారాలన్నారు. ఆర్టీసీలో దళిత ఉద్యోగుల వేధింపులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మానసికంగాన కులదోషణలు చేసి డ్యూటీ నుండి సస్పెండ్ చేసి పనిచేశారు. ఈయన చేసిన నేరం ఏంటి, ఎద్దప్పారావు బస్సు లేటుకు వెళ్ళింది. ఈయన బస్సు ఒకటే కదా లేటుకు వెళ్ళింది, అన్ని బస్సులు లేటుకు వెళ్తున్నాయి. కారణం ఏంటి, విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి
కోరవన పాలెం వరకు విపరీతం ట్రాఫిక్ పెరిగిపోయింది. ఎన్ఏడి చూసుకోండి ఎక్కడికక్కడ సిగ్నల్స్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ రావాలంటే ఆటోమేటిక్ లేట్ అవుతుంది. ఒక బస్సుకే కదా అట్లా ప్రయాణికులు అందరికీ లేట్ అవుతుంది. ఈ లేటు ఈ రోడ్ల వ్యవస్థ ఎవరిది? రోడ్లు వేసేవాడు ఆర్ఎండ్బి వాడిది, ట్రాఫిక్ చేయవలసినటువంటి పోలీసులది, ఈ మనుషులది అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. కానీ నువ్వు కావాలనే ఎద్దప్పారావుని కులదోషం చేసి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి నారాయణని నాయుడిని వెంటనే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపించాలి. ఈ రెండు కూడా జరగలేదంటే ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని పోలీసులు కాల్తో తొక్కేస్తున్నారు. నింబకి నిరుతుడు ఉన్నాడు. ఓ యేసుపాదం నీకు ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు వెంటనే వాళ్ళకి సేద్ది చేసి ఎవరైతే ఎద్దప్పారావు నివసించారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఎద్దప్పారావుకి గత నెల నుంచి జీతం లేదు, ఏమీ లేదు, ఆ కుటుంబానికి ఏమైనా నష్టం చేరి ప్రాణహాని అయితే ఏ సత్రందే ఏ స్పాదందే ఈ ఆరమదే పూర్తిగా బాధ్యత, అదే డిపో నర్సీపట్నం డిపో మేనేజర్ బాధ్యత అని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మురికివాడల వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మురికివాడల నివాసితుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇదే డిమాండ్తో ఈ నెల 9న నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ, మహాధర్నా చేపట్టనున్నాయి. వాటిని విజయవంతం చేయాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్లో ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు ఎం లక్ష్మి మాట్లాడుతూ మురికివాడల వాసుల సంక్షేమం, అభివృద్ధికి ఉద్దేశించిన చట్టాలను, జీవోలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల యొక్క నివాస హక్కును కాపాడుతున్నామని, ఆ నివాస హక్కును కాపాడటం కోసం ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్తున్న ప్రభుత్వము ఈరోజు మహానగరంలో ఉన్న స్మార్ట్ సిటీగా ప్రకటింపబడుతున్న, అదే సత్య సర్వేక్షణలో చాలా ముందడుగు కోసం ప్రయత్నం చేస్తున్న మన విశాఖ నగరంలో మౌలిక వసతుల కల్పనలో మురికివాడలకు ఉంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏమిటంటే, మురికివాడ నివాసుల సంక్షేమ సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము చేస్తుంది ఈరోజు వాటికి సంశుద్ధేశించబడ్డ చట్టాలు కానీ, జీవోలు కానీ, పథకాలు కానీ వాటికి అమలు చేయాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా అన్ని మురికి వాళ్ళ మౌలిక వసతులు కల్పించాలని అనేక జీవోలు స్పష్టంగా చెప్తున్నాయి. అయినక మౌలిక వసతులు కల్పించట్లేదు. ఈరోజు 1956 ఆంధ్రప్రదేశ్ మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం కూడా మురికివాడలన్నింటిని కూడా నోటిఫైడ్ చేయాల్సింది ఉంది, కానీ ఇక్కడ గుర్తించి వదిలేస్తున్నారు తప్ప మురికివాడలు నోటిఫైడ్ చేయడం లేదు. కాబట్టి ఈరోజు మురికివాడలన్నీ కూడా దుర్భరత మొత్తం కూడా ఈరోజు కూడా సౌకర్యాల లేమితో కునారిల్లిపోతున్నాయి. కాబట్టి ఈరోజు మురికివాడలన్నింటిని కూడా మురికిని తొలగించి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం మేము జనవరి 9 నివాస హక్కుల పోరాట దినం సందర్భంగా ఈరోజు మురికివాడల సంఘము, అదేవిధంగా ప్రతిశీల మహిళా సంఘం యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మహాధర్నా నిర్వహించబోతున్నాము. కాబట్టి ఈ ధర్నాలో మేము ఏదైతే ప్రకటించబడుతున్నాం, ఈ డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం పరిష్కరించడానికి చొరవ చూపాలని, లేని ఎడల మా యొక్క ధర్నాని, మా యొక్క నిరసనని ప్రభుత్వం భవిష్యత్తు నిరవధికంగా కొనసాగించబోతున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. వన్ టౌన్ అబు సరంగ్ వీధిలో నిరుపయోగంగా పడి ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపాన్ని తమకు అప్పజెప్పాలని స్థానిక ముస్లింలు దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. హాజీ అబు సరంగ్ మజీద్ ముస్లిం అసోసియేషన్ కార్యాలయంలో వారంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ గతంలో పలుమార్లు కళ్యాణ మండపం అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. వచ్చే రంజాన్ నాటికి ముస్లిం మహిళలు, పురుషులంతా రంజాన్ పండుగ ఒకే చోట జరుపుకునేలా ఎమ్మెల్యే సహకరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆయన ద్వారా మనకి ఈ కళ్యాణ మండపం, బాబులాల్ కళ్యాణ మండపం గురించి, ఎందుకంటే ముస్లింస్కి ఏ కమిటీ హాల్ లేదు, దాని మీద ముందు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆయన ఆఫీస్కి వెళ్ళి, ఆయన అక్కడ ప్రామిస్ చేశారు మనకి మీకు ఇప్పిస్తానని చెప్పి. సో అది మనసులో పెట్టుకొని మేము ఈవేళ దగ్గర 2000 ముస్లిం లేడీస్ అండ్ జెంట్స్ ఆయనకి ఇక్కడికి ఇన్వైట్ చేసి ఆయనకి మా బాధలు ఏంటో చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత ఆయన ఏం వాగ్దానం ఇచ్చారంటే, మీకు ఎలాగైనా నేను ఇది ఎలాగైనా నేను అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీకే ఇప్పిస్తానని చెప్పేసి ఆయన ప్రామిస్ చేశారు. ఇన్షాల్లా దాని మీద మేము నమ్మకం పెట్టుకొని వచ్చే రంజాన్కి మనకి ఇఫ్తార్, మీకు తెలుసు కదా రంజాన్కి మేము ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఇప్పుకోవడానికి తర్వాత సెహరీ అర్లీ మార్నింగ్ 4 o'clock మేము సెహరీ చేస్తాం అన్నమాట. అక్కడ చిన్న చిన్న పార్టీలు చేసుకుంటాం. అది ఏటవుతుందండి, ఇన్నాళ్ళు అక్కడ మేము ఓపెన్ ఏరియాలో చేసుకునేవాళ్ళం, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత లేడీస్కి కూడా మేము ఇక్కడ అరేంజ్ చేయగలం అది కూడా మేము చెప్పాం అన్నమాట. చెప్పిన తర్వాత
ఆయన మంచులో పెట్టుకొని మీకు ఎలాగైనా నేను ఇది ఇప్పిస్తానని చెప్పేసి మళ్ళీ 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 ప్రామిస్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ ఇళ్ళు, తూర్పు పట్టాల పంపిణీలో ఎంపీ విజయసాయిరెడ్డి భరోసా. తూర్పు ఎమ్మెల్యేపై మంత్రి ముత్తంశెట్టి ఫైర్, సీఎం నే ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ మండిపాటు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వానికి సిపిఎం డిమాండ్. కరోనా వ్యాక్సిన్ ట్రయల్ రన్ కు రంగం సిద్ధం, ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం. వీఎంఆర్డీఏలో జీఐఎస్ బేస్డ్ ల్యాండ్ మానిటరింగ్ సిస్టమ్ ప్రారంభించిన ఎంపీ విజయసాయి. We'll be right back.